ఈరోజు రాష్ట్ర పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు వరలరామయ్య గారి ఆదేశం మేర సెలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునివ్వటం జరిగింది. దురదృష్టం ఏంటంటే మా నాయకులు ఎవరైతే రాష్ట్ర నాయకులు అందరూ మాచర్లు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం చేయటం అనేది మరి బాధాకరమైన విషయం. ఎందుకంటే గాయపడ్డా నష్టపోయిన కుటుంబాలని కార్యకర్తలని నాయకుల్ని పరామర్శించటం మా కనీస బాధ్యత. గత 10 రోజులుగా నన్ను హౌస్ అరెస్ట్లో ఉంది. అతన్నేమో హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నాడు. మరి నన్ను కనీసం మా ఊరన్నా పంపేయండి, అక్కడ ఏం జరుగుతుంది ఏంటి వాస్తవాలు ఏంటి అని తెలుసుకొని మరి వాళ్ళకి కొంత ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము అన్నప్పటికీ కూడా 2 రోజులాగండి 3 రోజులాగండి అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు జరిగాయనేది ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి. రాత్రి కొత్త పులారెడ్డిపురంలో జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చాయి. మరెన్నో నిజాలు కూడా ముందు భవిష్యత్తులో ముందుకు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మా యాత్ర ఆపిన ఇక 2-3 రోజుల తర్వాత అయినా మేము వెళ్తాము. మేము యుద్ధానికి పోవటం లేదు. వాళ్ళలాగా పరామర్శల పేరుతోటి రాడ్లు కర్రలు కత్తులు తీసుకొని పోవటం లేదు. ఇవన్నీ కూడా పోలీస్ శాఖ వారు అర్థం చేసుకోవాలి. అవసరమైతే మా వెహికల్స్ అన్నీ కూడా సోదా చేసుకోవచ్చు. మేమేమి అభ్యంతరం, మాకేమి అభ్యంతరం లేదు. పరామర్శ పేరుతోటి రాడ్లు కర్రలు కత్తులు బాంబులతో పోయిన వాళ్ళనేమో ఆపలేకపోయారు. మేము వాళ్ళ కన్నీళ్లు తుడవటానికి కష్టాలు తెలుసుకోవటానికి పోతూ ఉంటే ఈరోజు మమ్మల్ని ఆపేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము ఒక కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ వచ్చే శాంతి భద్రతల సమస్యలు ఏంటో మాకు కూడా అర్థం కావటం లేదు. ఈరోజు మాచర్ల ఎమ్మెల్యే స్వయంగా పోలవాయి గేట్లో పాల్గొని ఈవీఎంను పగలగొట్టి విధ్వంసం చేస్తే అతని మీద అట్లాగే మరి గిరి గారు ఎవరైతే మా పోలింగ్ ఏజెంట్ ఉన్నారో ఆయన మీద దాడి చేస్తే మరి ఏ సెక్షన్ కట్టాలనే పరిస్థితి. ఒక రకంగా ఏంటంటే పల్నాడులో ఇవాళ దాడులకు గురైన వ్యక్తులందరూ కూడా ముందు ప్రాణాలు రక్షించుకోవడానికి పక్కన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకునే దిక్కు లేదు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉండలేక మరి మీ మీద కూడా కేసులు పెడుతున్నారనే పుకార్లతోటి చాలామంది చెట్టుకొక్కళ్ళు పుట్టకొక్కళ్ళు పోయారు. మేము ఎవరైతే గాయపడ్డారో 74 మంది లిస్టు కూడా పోలీస్ శాఖకి సమర్పిస్తాం. ఆలస్యంగానైనా కేసులు రిజిస్టర్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖని కోరుతా ఉన్నాం. మరి